గతంలోనే 2004 నుంచి 2014 వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరమ్మ ఇళ్లలైతే చాలా వరకు నిర్మించి పేదలకైతే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించిన ఇల్లులు ఉన్నాయో ఇవన్నీ చిన్న చిన్నగా కట్టారు, అసలు ఉండడానికి కూడా సరిపోవడం అయితే లేదు అన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మార్చి డబుల్ బెడ్రూమ్ అయితే మార్చి పేదలకైతే కట్టిస్తామని కూడా చెప్పింది అనమాట. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 100,000 పైగా నిర్మాణం అయితే చేపట్టింది, కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి అయితే ఇప్పటివరకు పూర్తిగా అయితే హ్యాండ్ ఓవర్ అయితే కాలేదన్నమాట. కానీ ఈ లక్కీ డ్రా టైంలో అలాగే ఈ లబ్ధిదారును ఎంపిక చేసే టైంలో కూడా చాలా అవకతవకలు అయితే వచ్చాయన్నమాట. దీని తర్వాతనైతే ఇప్పుడు ఏదైతే మన ఎన్నికలు వచ్చాయో ఈ ఎన్నికల ముందు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రతి పేద కుటుంబానికి కూడా ఖచ్చితంగా మేము ఇందిరమ్మ ఇళ్లనైతే కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే హామీ అయితే ఇచ్చింది. దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా గెలడం అయితే జరిగింది. అయితే 100 రోజుల లోపైతే ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామని కూడా వారు చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 28 నుంచి దీనికి సంబంధించిన చర్యను కూడా చేపట్టనుంది అనమాట. ఏదైతే ఈ ఇందిరమ్మ సంబంధించిన ఇళ్లకు సంబంధించిన ఈ అప్లికేషన్లు కూడా ఈ నెల 28 తారీఖు నుంచి కూడా స్వీకరించడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ఎంలో దాదాపుగా 100,000 పైగా ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టింది. చాలా అద్భుతంగా అయితే ఇళ్లనైతే కట్టారు. కానీ ఈ ఎంపిక చేసే విధానంలో కానివ్వండి, అలాగే ఇళ్లని ఇచ్చే విధానంలో కానివ్వండి, అలాగే ఈ లక్కీ డ్రా సమయంలో చాలా అవకతవకలనే జరిగాయన్నమాట. అలాగే కొంతమందికి అనేది ఇల్లులు వచ్చాయి, కొంతమందికి రాలేదన్నమాట. ఇలా కాకుండా ఉండడానికైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది. అందుకనే ప్రతి అర్హులకు కూడా ఖచ్చితంగా ఇల్లు వచ్చేలా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే పేదలు అనేది ఇబ్బంది పడతారు కాబట్టి ఈసారి అలా కాకుండా ప్రతి కుటుంబానికి కూడా ఒక సొంతంగా ఇల్లు అంటూ ఉండాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తుంది. ఏదైతే ముందుగా అయితే ఎవరికైతే సొంతంగా ఇంటి జాగా ఉంటుందో వారికైతే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అయితే చేయనికైతే చూస్తుంది అనమాట. దీని తర్వాత ఎవరికైతే ఇంటి స్థలం లేదో వారికి ఇంటి సంబంధించిన ఈ పట్టాలు ఇచ్చి అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం అయితే చేయనికైతే చూస్తుంది. దీంతో పాటు కూడా స్వయంగా గవర్నమెంటే సొంతంగా కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి కూడా లబ్ధిదారులకైతే అందించడానికైతే చూస్తుంది అనమాట. 3 దఫాలుగా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లనైతే పేదలకైతే అందించనుంది. దీనికి సంబంధించిన డిజైన్ల గురించి అయితే ఎలా కడితే బాగుంటుందన్న దాని గురించి అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట. ఈ డిజైన్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఈ నెల 28 నుంచి కూడా దీనికి సంబంధించిన ఈ అప్లికేషన్ కూడా స్వీకరించనుంది. ఏదేమైనా సరే ప్రతి అప్డేట్ కూడా ఈ నెల 28 అయితే రానుందన్నమాట. గవర్నమెంట్ నుంచి ఇళ్ల సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా 28 దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయనేది కూడా ఈ నెల 28 నుంచి కూడా స్వీకరించబోతుంది. అలాగే ఈ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలండి. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వీటన్నిటికి కూడా మీరు అర్హులవుతారనమాట. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం అయితే ఖరారు చేస్తుంది, వీటి మీదే సమీక్షిస్తుంది అనమాట. దీని తర్వాత వేగంగా అయితే ఇళ్ల సంబంధించిన నిర్మాణం కూడా చేపట్టి ప్రతి పేద కుటుంబానికి కూడా ఇల్లు అయితే ఖచ్చితంగా ఇవ్వడానికైతే ఈ మన కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తుంది. ఏదేమైనా సరే 28 రోజు నుంచి అయితే వీటికి సంబంధించిన ఈ అప్లికేషన్లు అయితే స్వీకరించనుంది. ఈ లోపలగా దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమైనా రానుందన్నమాట. దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంది కూడా ఖచ్చితంగా దీని అంటే కన్ఫర్మ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను.